నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి ఇలాంటి వాటిని ప్రజలు ప్రశ్నించకపోవడం, ఇట్లాంటి అంశాన్ని మెయిన్ కాన్సెప్ట్గా తీసుకొని అట్లీ జవాన్ మూవీని తెరకెక్కించారు. అయితే ఆ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఆ మూవీ ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని జర్నలిస్ట్ భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భరద్వాజ్ గారు, చెప్పండి. అట్లీ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇస్తారు అని ఒక ఆడియన్స్ లో ఒక ఇదైతే ఉంది. సో మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉండబోతుంది కదండి, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సినిమా, నేను చూశాను సినిమా. అంటే అట్లీ మూవీగానే ఉంది. తనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్, ఆయనే నిర్మాత కూడా. తన సొంత బ్యానర్లో వచ్చిన సినిమా కాబట్టి తను కోరి చేయించుకున్నాడు ఈ సినిమా. ఈ తరహా సినిమా ఉండాలి. సౌత్ సినిమాకి కొంత కమాండ్ కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో బాలీవుడ్ మీద, అది రాజమౌళి కావచ్చు, తర్వాత రోజుల్లో పుష్ప సినిమా ద్వారా సుకుమార్ కావచ్చు, వీళ్ళందరూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అంటే సౌత్ సినిమా జెండా ఎగరేస్తోంది అక్కడ బాలీవుడ్ మీద. కాబట్టి తను కూడా ఈ తరహా సినిమా ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో అట్లీని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. తనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు అన్ని విధాల, దాన్ని ఉపయోగించుకున్నాడు అతను. అంటే తరదైనటువంటి పద్ధతిలో సినిమా తీశాడు. ఎక్కడ కూడా అంటే షారుఖ్ ఖాన్ కోసం ఏదో చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆయన కూడా అదే కోరుకున్నాడు, నీ తరహా సినిమానే చెయ్యి అని. అలాగే చేశాడు. అంటే అట్లీ సినిమాలన్నీ కూడా కొంచెం అంటే సామాజిక స్పృహ ఉంటుంది కథలో, దాంతోపాటు టోటల్ ఫార్ములా కూడా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఉంటుంది, అంటే అన్నీ బలంగా చూసుకుంటాడు ఆయన, మదర్ సెంటిమెంటు ఇవన్నీ. అలాగే రొమాన్స్ ఎంత ఉండాలి, హీరోయిన్ క్యారెక్టర్కి ఏ మేరకు స్కోప్ ఉండాలి, హీరో క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలివేషన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతాడు అతను. పాటలు, స్టెప్లు ఇవన్నీ, అంటే హై ఎమోషన్స్, హై వోల్టేజ్ ఎమోషన్స్ ఉంటాయి ఆయన సినిమాల్లో. ఇవన్నీ కూడా షారుఖ్ ఖాన్ మీద ఎలా వర్కౌట్ అవుతాయి అనేది ఒక మ్యాజిక్. అయితే అట్లీ ఈ సినిమాలో చేసినటువంటి ప్రయోగం ఏంటంటే దాదాపుగా జైలర్ సినిమాలో జరిగిన ప్రయోగమే ఇందులో కూడా జరిగింది. ఇందులో కూడా ఇతను జైలర్ క్యారెక్టరే షారుఖ్ ఖాన్ ది. జైలరు, జైలు దీని చుట్టూనే తిరుగుతుంది ఇక్కడ కూడా కథ. నిజానికి జైలర్ సినిమాలో కన్నా కూడా ఇందులో జైలు సీన్లు ఎక్కువ. రెండు తమిళ నుంచి వచ్చిన సినిమాలు, అంటే ఇది కూడా ఒక రకంగా తమిళ డైరెక్టర్ చేసినటువంటి హిందీ సినిమా. బాలీవుడ్లో ఒక రకంగా చెన్నై సత్తా చాటాడు తను ఈ సినిమా ద్వారా అట్లీ. ఇది టోటల్గా అట్లీ మూవీ అలాగే ఉంది. పాత సినిమాలు అనేకం ఉన్నాయి, రామారావు గారి సినిమాలు ఇవన్నీ, ఎంజీఆర్, శివాజీ, ఎన్టీఆర్ వీళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమాలు. అంటే డ్యూయల్ రోల్లో కనిపించడం హీరో, తండ్రి కొడుకుల ఎమోషన్స్ ఇవన్నీ, సర్దార్ పాపారాయుడు ఇలాంటి సినిమాలన్నీ, కొంచెం దేశభక్తి, అలాగే అవినీతి, దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి, ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి అవినీతి. అంటే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పాకిస్తాన్ చేయబోతున్నటువంటి కుట్రని అడ్డుకునేటువంటి ఒక క్యారెక్టర్ చేశాడు అందులో. దాదాపుగా ఇందులో కూడా కొంత దేశభక్తి, దాని తాలూకా డోసేజ్ ఉండే ప్రయత్నం చేశాడు. వాంటెడ్గానే జరిగింది ఇది. ఇవి కూడా బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక ఉపన్యాసం ఉంటుంది షారుఖ్ ఖాన్ గారిది సినిమాలో, అంటే ఓటర్ బాధ్యత మీద. ఓటర్ కూడా బాధ్యత తీసుకోవాలి, ఎవరిని ఎన్నుకుంటున్నాము అనేది వాళ్ళకి తెలియాలి. కొంత దానికి సంబంధించిన స్టడీ లేకుండా ఏదో డబ్బులు తీసుకుని ఓట్లు వేయటం ఇలాంటి పనులు చేస్తున్నారు, అలాంటివి చేయకండి. 5 ఏళ్ళు మీ జీవితాలు ఒకరి చేతిలో పెడుతున్నప్పుడు కొంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి సందేశం కూడా ఉంది. అలాగే అగ్రికల్చర్ సెక్టార్కి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాలు, అలాగే వైద్య విధానంలో అంటే ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాల నుంచి వైదొలగటం అనేది మనకు 90 నుంచి కనిపిస్తుంది. వాంటెడ్గానే అంటే కార్పొరేటైజ్ అయిపోతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్, అలాగే ప్రైవేటు విద్యాలయాలు పెరిగిపోతున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్ళు అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు రెండూ కూడా పూర్తి స్థాయిలో వెనకడుగు వేసి వెనక్కి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన జమానాలు ప్రభుత్వ ఆసుపత్రులకి జీవం ఇవ్వాలి అనేటువంటి ఒక సందేశాన్ని కూడా దీనిలో మిక్స్ చేశారు ఈ కథలో. ఇలా అనేక విషయాలు, అగ్రికల్చర్కి సంబంధించి ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వడం లేదు అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది సినిమాలో. ఇలా కొంత సామాజిక స్పృహ,
కొంత సెంటిమెంట్ అలాగే కొంత దాదాపుగా రొటీన్ గా అన్ని సినిమాల్లో ఉండేటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలాగా చూసుకున్నాడు ఆయన డిజైన్డ్ ప్రోగ్రామ్ ఇది డిజైన్డ్ ప్రోగ్రామ్ దీనిలో షారుఖ్ ఖాన్ చాలా ఎఫెక్టివ్ గా యాక్ట్ చేశాడు అంటే తన పర్ఫార్మెన్స్ కొత్తగా అనిపించింది పాత షారుఖ్ ఖాన్ ఇప్పటివరకు కనిపించినటువంటి షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో కొంత డిఫరెంట్ గా కనిపించాడు కారణం అట్లీనే అట్లీ తన దీనిలోకి తెచ్చేసుకున్నాడు షారుఖ్ ఖాన్ ని ఆయన కూడా సహకరించాడు అలాగే నయనతారతో జరిగినటువంటి యాక్షన్ ఎపిసోడ్ అంతా కూడా చాలా బాగా వర్క్ అవుట్ చేశాడు తను నయనతార అలాగే దీపిక అందరూ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని చాలా పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నాడు అలాగే విలన్ క్యారెక్టర్ చేసినటువంటి విజయ్ సేతుపతి పూర్తి స్థాయిలో ఎలివేట్ అయింది ఆ క్యారెక్టర్ తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు తనకు దొరికినటువంటి అద్భుతమైన అవకాశం ఈ క్యారెక్టర్ కోసం చాలా మందిని ట్రై చేశాడు అట్లీ ఫైనల్ గా విజయ్ సేతుపతికి వర్కౌట్ అయింది అది ఇలా టోటల్ గా మంచి రెస్పాన్స్ రాబట్టుకోవడానికి అవకాశం ఉన్న సినిమా ఇది డెఫినెట్ గా అంటే 1000 కోట్ల టార్గెట్ అని చెప్తున్నారు పఠాన్ 1000 కోట్లు సాధించింది ఇది 1000 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చినటువంటి సినిమా ఇది నిజానికి పటాన్ కంటే కూడా ఇది కంటెంట్ వైస్ గా బెటర్ గా ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు పటాన్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా మీద ఫ్యాన్స్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు అది తక్కువ టైం లోనే వచ్చింది జవాన్ చూస్తే కానీ ఇక్కడ టాక్ ఏమొస్తుంది అంటే ఇక్కడ యాక్షన్ సీన్స్ కావచ్చు బీజీఎం కావచ్చు మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ మాత్రం మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలాగా ఉన్నాయి కాకపోతే క్లాస్ ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు అండ్ ఇంకా సాంగ్స్ కావచ్చు కామెడీ కావచ్చు వీరికి పెద్ద స్కోప్ లేదు అంటున్నారు మీరే లేదు లేదు కామెడీ ఇవన్నీ కూడా అంటే టోటల్ గా హీరో ఓరియంటెడ్ గానే నడుస్తుంది సినిమా విడిగా కామెడీ ట్రాక్లు ఇలాంటి వాటికి ఏమీ ట్రై చేయలేదు ఆయన టోటల్ గా హీరోని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళటమే ప్రోగ్రామ్ గా పెట్టుకున్నాడు ఇలాంటి సినిమాలు అలాగే ఉంటాయి ఇది ఒక రకమైనటువంటి హీరో ఓరియంటెడ్ ఫార్ములా సినిమా జమానా కాలం నాటి కథ ఇది ఇప్పటి కథ ఏం కాదు ఇది రొటీన్ గా గతంలో నేను ఇందాక చెప్పినట్టు సీనియర్ హీరోలందరూ ఈ తరహా సినిమాల్లో నటించిన వాళ్ళే ఇది మాసు క్లాసు అనే దాంతో సంబంధం లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసే సినిమాయే అవుతుంది డెఫినెట్గా ఇది రెండోది ఈ తరహా కథల్లో హీరోని కొత్తగా చూపించాలనే ప్రయత్నంలో అంటే ఎనర్జెటిక్గా చూపించాలనే ప్రయత్నంలో ఆయన స్ట్రైచర్ని పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ మధ్య భోళాశంకర్లో జరిగింది అదే అలాంటి ప్రమాదం ఇందులో జరగలేదు అక్కడ చాలా జాగ్రత్త తీసుకున్నాడు ఆయన హీరో క్యారెక్టర్ని ఎక్కడా కూడా పడేసే ప్రయత్నం చేయలే చాలా బలంగా నిలబెట్టాడు అది ఈ సినిమాకి డెఫినెట్గా ప్లస్ అవుతుంది కాబట్టి జైలర్ తర్వాత తమిళ ఇండస్ట్రీ నుంచి అంటే తమిళ డైరెక్టర్ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద హిట్ సినిమాగా దీన్ని లెక్కేయాలి జాతీయ స్థాయిలో 1000 కోట్లు టార్గెట్ అంటున్నారు కానీ నిజానికి 1500 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 ఇప్పటికీ రికార్డు అలాగే ఉంది దాన్ని బీట్ చేయగలదా లేదా అనేది ప్రశ్న ఇప్పుడు 1000 కోట్లు సాధించడం అనేది పెద్ద కష్టమేం కాదు ఈ సినిమా రీచ్ అవ్వచ్చు అక్కడ దాకా కానీ బాహుబలి 2 రికార్డును కొట్టగలదా లేదా కనీసం ట్రిబులార్ రికార్డు దాకా వెళ్తుందా ట్రిబులార్ కలెక్షన్స్ 1200 కోట్లు పఠాన్ అక్కడికి కూడా రీచ్ అవ్వలేదు కేవలం హిందీ బెల్ట్లో మాత్రమే వాటిని క్రాస్ చేసింది తప్ప రిమైండ్ ఓవరాల్ మార్కెట్లో అది 1000 కోట్లే సాధించింది కాబట్టి కనీసం RRR రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి అది ప్రశ్న థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ